స్కూళ్ళు రీఓపెన్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట కూడా లెక్క చేయను అని చెప్పి తేల్చి చెప్పేసినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే నవంబర్ రెండవ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే దానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది నవంబర్ రెండు నుంచి పాఠశాలలు అలాగే కాలేజీలు కూడా ఓపెన్ చేయబోతున్నారు అంటే పటిష్టంగా కోవిడ్ రక్షణ చర్యలు తీసుకుంటూ అప్పుడు ఈ పాఠశాలలు ఓపెన్ చేయాలి అనేది అంటే ఇవి కూడా రెగ్యులర్గా పెట్టకుండా రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు ఉంటాయి అనేది ప్రభుత్వం చెప్పిన మాట అంటే ఒక రకంగా చెప్పాలి చెప్పాలి అంటే ఒంటిపూట బళ్ళు ఎలా నిర్వహిస్తారో అలా నిర్వహించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని నవంబర్ రెండు నుంచి పాఠశాలలు కాలేజీలు తెరుచుకోనున్న నేపథ్యంలో అవి మూడు దశల్లో రోజు విడితి రోజు నడిపిస్తాము అని చెప్పి చెబుతోంది ఏపీ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు కోవిడ్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అనేది ప్రభుత్వం చెప్తున్నమాట అంటే పాఠశాల పున ప్రా పునః ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ రెండు నుంచి పాఠశాలలు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి అంటే నవంబర్ రెండు నుంచి తొమ్మిది పది పాఠశాల పిల్లలు మాత్రమే అంటే తొమ్మిదో తరగతి పదవ తరగతి చదివే వాళ్ళు మాత్రమే స్కూల్కి వెళ్ళాలి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీళ్ళు మాత్రమే వెళ్ళాలి మొదటి సంవత్సరం రెండు సంవత్సరం అంటే వీళ్ళందరికీ కూడా ఒకరోజు తొమ్మిదో తరగతి వాళ్ళకి ఒకరోజు పదవ తరగతి వాళ్ళకి ఒకరోజు ఇంటర్ వాళ్ళకి ఇలాగ డే బై డే మూడు దశల్లో పాఠశాల తరగతి గదులు నిర్వహిస్తున్నారనమాట అది కూడా హాఫ్ డే మాత్రమే రోజంతా స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు కాలేజీలో ఉండాల్సిన అవసరం లేదు హాఫ్ డే మాత్రమే అయితే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని కాలేజీలకు కూడా నవంబర్ రెండు నుంచే ప్రారంభిస్తారు తరగతులు అనేది కూడా స్పష్టం చేసింది రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులు నిర్వహించబోతోంది అని అని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం అలాగే నవంబర్ ఇరవై మూడు నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతుల క్లాసులకు సంబంధించి పాఠ్యాంశాలు ప్రారంభమవుతాయి అది కూడా రోజు విడిచి రోజు హాఫ్ డే క్లాసులే ఉంటాయి ఇక ప్రభుత్వ ప్రైవేటు విద్యారంగాల సంస్థలన్నిటికీ కూడా ఇదే షెడ్యూల్ ఒత్తిస్తోంది అనేది అంటే నవంబర్ ముప్పై వరకు స్కూల్స్ వద్దు అని చెప్పి ఒక రకంగా కేంద్రం చెప్పింది కానీ నవంబర్ ముప్పై వరకు వేచి చూడకుండా నవంబర్ రెండవ తేదీ నుంచే స్కూల్స్ ప్రారంభించేయాలి కాలేజీలు అని చెప్పి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే పిల్లలకు విద్య అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఈ నిర్ణయాన్ని పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల పేరెంట్స్ ప్రధానంగా స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది చూడాలి మరికొద్ది రోజుల్లో మరొక రెండు రోజుల్లో ఏంటి అని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి